పదోన్నతుల కౌన్సిలింగ్ నిలిపివేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ప్రధాన వైద్య కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కౌన్సిలింగ్ నిలుపు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి పుణ్యా శ్రీను మాట్లాడుతూ పదోన్నతుల జాబితాలో 40 మంది గిరిజన నేతలు ఉన్నారని, ఇందులో ఒక గిరిజన్ని ఎంపిక చేయలేదన్నారు. దీని వలన అర్హులైన గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివాసీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. మొదటి కారణం ఏంటంటే జోన్1 శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలోని హెచ్వి ప్రమోషన్ల విషయంలో ఆదివాసులకు అన్యాయం జరిగింది. ఎలా అంటే మరి ఈ జోన్1 పరిధిలో మొత్తం 361 పోస్టులు ఉండగా అందులో జనరల్ కేటగిరీ విధానంలో చూస్తే ఆదివాసులకి 18% రిజర్వేషన్ ప్రకారం చూస్తే 18 ప్రమోషన్లు రావాలి. కానీ 68 జీవో ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు పోస్టులు కల్పించి వాటినే మేము ప్లేన్ ఏరియాలో కూడా కల్పించామని చూపిస్తూ జనరల్ కేటగిరీలో రావాల్సినటువంటి ఆదివాసీ రిజర్వేషన్ని ఆదివాసులకు కల్పించకుండా ఆ రిజర్వేషన్ పొలాలని గిరిజన నేతలకు దోచిపెడుతున్నటువంటి ఈ రీజనల్ డైరెక్టర్ వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే జనరల్ కేటగిరీలో రావాల్సినటువంటి ఎస్టీ కోటాని తక్షణమే కౌన్సిలింగ్లో చూపించాలి. అప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించడానికి వీల్లేదు. మా యొక్క డిమాండ్ని కాదని ఈ యొక్క హెచ్వి ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అదేవిధంగా ఏజెన్సీ వ్యాప్తంగా, అదేవిధంగా 3 జిల్లాల వ్యాప్తంగా కూడా ట్రైబల్స్ అందరూ ఆందోళనకు దిగుతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే మా ప్రమోషన్ల విషయంలో, హెచ్వి ప్రమోషన్ల విషయంలో అన్యాయం మాకు జరిగింది. 300 పోస్టులు కింద పోస్టులు ఉండగా 58 పోస్టులు ఏజెన్సీ పోస్టులు ఉండగా, అయితే ఇప్పుడు కౌన్సిలింగ్ జరిపిన విషయంలో 40 మందికి తీస్తున్నారు. అందులో ఒక్క పేరు కూడా గిరిజనులది లేదు. అయితే మేము అర్హత లేక ఇన్నాళ్ళు మాకు ప్రమోషన్ రాలేదు. ఇప్పుడు అర్హత వచ్చిన తర్వాత మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా గిరిజనేతరులకు ఇస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలి. ఆపి మా ప్రమోషన్లు మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాం.